వంగపల్లి సమీపంలో లేఅవుట్ను ధ్వంసం చేసిన ఘటనలో పలువురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను సిఐ మీడియాకు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి సమీపంలో లేఅవుట్ను ధ్వంసం చేసిన ఘటనలో ఇద్దరిపై యాదగిరిగుట్ట థానాలో కేసు నమోదైంది. సిఐ జానకిరెడ్డి బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం వంగపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 277, 278, 279లోని 5 ఎకరాల 12 గుంటల స్థలంలో 2010లో హైదరాబాద్కు చెందిన గరిమెల్ల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన తల్లి సుకన్య పేరిట కొనుగోలు చేశారు. ఆ తర్వాత నాలా కన్వెన్షన్ చేసిన గ్రామ పంచాయతీ అనుమతితో లేఅవుట్గా మార్చి 96 నివాస స్థలాలుగా చేసి విక్రయించారు. ఇటీవల ఈ వెంచర్లో కొంత భూమి తమదని తుర్కపల్లి మండలం రుస్తాపురం గ్రామానికి చెందిన శ్రీరామ్ మూర్తి అలియాస్ మహేష్, అతని బావమరిది యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన మాటూరి ప్రభాకర్ లేఅవుట్ను చదును చేయించి ప్లాట్ హద్దులు ధ్వంసం చేసి కడ్డీలు నాటుతున్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. ఈ వంగపల్లి గ్రామంలో 2012 సంవత్సరంలో పద్మాలయ పేరుతో ఒక వెంచర్ వేయడం జరిగింది. దాదాపు 5 ఎకరాల్లో దానికి సంబంధించి అప్పుడున్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, సెక్రటరీ గారు తీర్మానం చేసి ఇవ్వడంతో వాళ్ళు ఎంఆర్ఓ గారితో రికమెండ్ చేయించుకొని ఆర్డీఓ గారితో నాలా పర్మిషన్ కూడా కన్వర్షన్ తీసుకొని వెంచర్ చేసినారు. ఆ వెంచర్లో ప్లాట్లను కూడా పేద ప్రజలకు అమ్ముకున్నారు. దానిలో ఈ ఆ యొక్క వెంచర్లో మాకు ల్యాండ్ ఉన్నదని, భూమి ఉన్నదనే ఉద్దేశంతో శ్రీరామ్మూర్తి అలియాస్ మహేష్ గౌడ్ ఈయన తుర్కపల్లి మండలం రుస్తాపూర్ విలేజ్ మరియు ఈ యాదగిరిగుట్ట మండలానికి చెందిన ఎన్టీవీ రిపోర్టర్ మాటూరి ప్రభాకర్ వీళ్ళిద్దరు కూడా వాళ్ళ వేసిన వెంచర్లోకి అక్రమంగా ప్రవేశించి జేసీబీలు ట్రాక్టర్తో మొత్తం కూడా వెంచర్ను కొట్టేసినారని చెప్పి, డ్యామేజ్ చేసినారని చెప్పి గరిమల్ల వెంకటేశ్వర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న కేసు నమోదు చేయడం జరిగింది. దానిలో భాగంగా డాక్యుమెంట్స్ అన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది. అవసరమైతే సంబంధిత రెవెన్యూ అధికారులతో కూడా చర్చించి పూర్తి విషయాలు తెలుసుకుంటాం, కేసును ఫైనలైజ్ చేస్తాం. ప్రస్తుతానికి అయితే కేసు నమోదు చేసి పంచనామా నిర్వహించినాం. వెహికల్స్ను కూడా ఐడెంటిఫై చేసినాం. డ్యామేజ్ చేసిన వెహికల్స్ కూడా సీజ్ చేస్తాం. యాదగిరిగుట్ట మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఎట్టి పరిస్థితుల్లో అక్రమ వెంచర్లు డ్యామేజ్ చేయడం గురించి కానీ, అక్రమ రవాణా గురించి కానీ వాహనాలు, జేసీబీలు, ట్రాక్టర్లు ఏది ఇచ్చినా కూడా వాటిని తప్పకుండా సీజ్ చేస్తాం. మేము అమాయకులం సార్, మాకు తెలియక ఇచ్చినామంటే కూడా మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. మన పేరు రాజు, మాది ఎన్టీపీసీ. మేము గత 12 సంవత్సరాల కింద పద్మాలయ ఇన్క్లూడెడ్లా మేము తీసుకున్నాం ప్లాట్. ప్లాట్ నెంబర్ 93 ప్లాట్ నెంబర్ అప్పుడు మేము కొనుక్కున్నప్పుడు ప్రశాంతంగా ఉండే, ఇప్పటిదాకా మాకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు దాని మీద. ఇప్పుడు 29 తారీఖు మొన్న అర్ధరాత్రి మొత్తం ప్లాట్ అన్ని లేవడ్ చేసి మొత్తం దుబ్బి మొత్తం దాన్ని వ్యవసాయ భూమి కింద చేసుకున్నాడు. ఆయన పేరు ఎన్టీవీ ప్రభాకర్ రిపోర్టరు మరియు శ్రీరామ్మూర్తి. వీరందరూ కలిసి అర్ధరాత్రి నైట్ మొత్తం దాన్ని లేవడ్ చేసి మొత్తం లేవల్ చేసి కబ్జా చేశారు. కనీళ్ళు వీకేశారు మా ప్లాట్లు. మేము అప్పుడు రూపాయి కూలి పని చేసుకుంటాను. నేను అక్కడ ఇంటిపించలా రూపాయి నేను కష్టపడి సంపాదించి నేను వడ్డీలోకి తీసుకొచ్చుకొని ఆ ప్లాట్ కొన్నప్పుడు 3,30,000 పెట్టి అప్పుడు ఆ కారణం కొనుక్కుంటే, ఈ కారణం మాకు ఏదైనా పిల్లలకు ఆదరి ఉంటుందని చెప్పి మేము కొనుక్కుంటే అట్లాంటి ప్లాట్ను ఈరోజు కబ్జా చేసిండు ఎన్టీవీ ప్రభాకర్ శ్రీరామ్మూర్తి అనే వాళ్ళు ఇద్దరు కలిసి కబ్జా చేసడం జరిగింది. ఇలా ఏం చేస్తున్నాం ఈరోజు మేము ధర్నా చేస్తున్నాం ఇక్కడ. మేము ఎంఆర్ఓ దగ్గర వినతి పత్రం ఇస్తున్నాము, సిఐ గారు కొట్టి పత్రాలు ఇస్తున్నాము. మాకు మాత్రం తగు న్యాయం కావాలి. మా ప్లాట్లు మాకు కావాలి మొత్తం మీద. మా పిల్లల కోసమని మేము కొనుక్కున్నాం. మా పిల్లల భవిష్యత్తు దాని మీద ఉన్నది ఆధారపడి. మేము అది అమ్ముకుంటేనే మా పిల్లలు ఏమైనా పోషించగలం. అందుకోసం మాకు ఎట్లయితే ఉన్నాయో పాత లెక్కల సేమ్ అదే విధంగా మాకు కావాలి. మళ్ళా మాకు ఎట్లున్న ప్లాట్ అట్లే కావాలి. ఆ పేరు వెంకటేశ్వర్లు. ఈ ల్యాండ్ మొత్తము మా అమ్మగారి పేరు మీద తీసుకోవడం జరిగింది. ఈ ల్యాండ్ మాకు హైదరాబాద్ వాస్తవ్యులైన, అంటే వాళ్ళు మొదలు వంగపల్లి వాస్తవ్యులు, తర్వాత హైదరాబాద్ సెటిల్ అయినరు. వంగపల్లి వాస్తవ్యులైన కొమ్మెర కరుణ, కొమ్మెర సంధ్య అనే ఇద్దరు దగ్గర నుంచి మేము ఈ భూములు తీసుకున్నాం. ఈ భూములు తీసుకున్నప్పుడు మాకు మధ్యవర్త వహించింది సిక్కబాలయ్య, మరియు మా తరఫున మధ్యవర్త వహించింది రాములు గారు. ఈ సందర్భంలో మాకు అప్పుడు వాళ్ళు చెప్పినది ప్రకారము మాకు ఈ భూమి మీరు తీసుకోండి మీకు బాగుంటుంది అని చెప్తే దానికి మీకు కన్విన్స్ అయ్యి భూమి తీసుకున్నాము.
దీనికి అంతరా కూడా వాళ్ళు కూడా సాక్షులు ఈ 5 ఎకరాల్లో 12 గుంటలు అని మాకు చెప్పారు వాళ్ళు దీని తీసుకోమని చెప్పారు ఈ ఇట్టి భూమిపై పూర్తి విచారణకు నాకు అమ్మిన వాళ్ళు కూడా ఇక్కడికి రావాలి వాళ్ళు ఏం చేశారు ఈ సికబాలయ పాత్ర ఏంటిది ఈ ఇతరులు వీళ్ళ పాత్రలు ఏంటి ఏంటి ఎన్టీవీ ప్రభాకర్ పాత్ర ఏంటి వీళ్ళందరూ కలిసి మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు మాకు భూములు అమ్మినటువంటి కుమ్మర కరుణ కుమ్మర సంధ్య కూడా ఇప్పుడు ఇక్కడికి రావాలి ఆమె ఏ రోజు ఏం చెప్పింది ఎట్లా మాట్లాడింది అనేది కూడా రావాలి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే సికబాలయ్య ఆయన కీలక పాత్ర పోషించిండు ఆయన చెప్పే అన్ని కూడా అక్రమాలు మోసాలతో కూడుకున్నాయి చాలా రకాల కుట్రలు చేసిండు ఈ రోజు నాకు నాకు నా కస్టమర్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరి తరపున నేను ఇక్కడికి మాట్లాడడానికి వచ్చాను వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోండి మూడు రోజుల కితము నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సర్వే హద్దురాలు వాళ్ళు కొలుస్తున్నారని చెప్పారు కనీసం నాకు నోటీస్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా విచక్షణగా ఉన్న పొలంగా జేసీబీలు డోజర్లు తీసుకొచ్చి నా సైట్ మొత్తం విధ్వంసం చేసిండ్రు అడుగుతే వెళ్ళడం ఇదేంటి అంటే కూడా చెప్పడానికి వీల్లేని భూత భాషలు మాట్లాడిండ్రు నా మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నించిండ్రు నేను ఒంటరి వాడిని అయిపోయాను అక్కడ వాళ్ళ మనుషులతో దౌర్జన్యాలు చేసిండ్రు నేను దానికి సంబంధించిన వీడియోలు కూడా తీసిన ఇప్పుడు ఆ ఈ ఫోటోలు కూడా మీకు చూపిస్తున్నా వాళ్ళు మొత్తము చదును చేసి బలవంతంగా నా భూమిని చదును చేసిండ్రు ఎలాంటి రిపోర్టు లేకుండా ఏం లేకుండా ఇవన్నీ కూడా నేను వీడియో తీసిన ఈ వీడియో తీసే సందర్భంలో కూడా నా మీద దాడి చేసిండ్రు చాలా దుర్భాషలు ఆడిండ్రు నన్ను నేను చాలా మనస్తాపానికి లోనయ్యి సంబంధించిన పోలీస్ అధికారులకు కూడా నేను ఫిర్యాదు చేశాను ఈ బండి నెంబర్లు కూడా ఇచ్చాను ఈ బండి నెంబర్లు సీల్ చేసి ఆయన ఎక్కడో నకిలీ పాస్బుక్స్ అన్ని నమస్కారం యాదగిరిగుట్ట మండలం బొంగపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 278 277 279లో 2013 సంవత్సరంలో 5 ఎకరాల 13 గుంటలు పద్మాలయ ఇంట్లో పేరిట వెంచర్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆ వెంచర్కు మీ సంబంధిత రెవెన్యూ అధికారుల నుంచి 4 కన్వర్షన్ కూడా తీసుకున్నామని మేము అమ్ముకున్నటువంటి ప్లాట్లను ఇక్కడ రుస్తాపూర్ గ్రామానికి చెందిన సర్పంచ్ గారు వారి యొక్క తెలిసిన వ్యక్తి అయినటువంటి ఇక్కడ ఒక మీడియాలో పనిచేసేటటువంటి ప్రభాకర్ అనే వ్యక్తి వచ్చి దౌర్జన్యంగా మేము ప్లాట్ చేసిన దాంట్లో నాకు టైటిల్ ఉందని ఒక ఎకరం ప్లాట్లను మొత్తం ధ్వంసం చేసిండు దయచేసి నాకు మీరు న్యాయం చేయాలని చెప్పి ఆ ఓనరు మరి ప్లాట్లు కొనుక్కున్నటువంటి వాళ్ళు నిన్న అనగా 3/1/2022న తహసీల్దార్ కార్యాలయం అయితే ప్లేకార్డు ప్రదర్శించి మాకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదే విషయమై వారు మీ పోలీస్ వారిని కూడా సంప్రదించడం అనగా మీ సిఐ గారితో సిఐ గారు మరియు స్థానిక ఎస్హెచ్ఓ గారు అయినటువంటి జానకరెడ్డి గారితో మాట్లాడిన తర్వాత సార్ వాళ్ళు నాకు కూడా పిటిషన్ ఇచ్చిండ్రు మరి ఆ భూమి మీరు ఏమైనా పట్టా చేశారంటే భూమి అప్లై చేసుకున్నటువంటి ప్రభాకర్ అనే వ్యక్తి ఆ భూమి మీద కబ్జాలో లేనందున మేము అతి పట్టాను తిరస్కరించినాము అని చెప్పిన తర్వాత వారు ఈ ధ్వంసం చేసినటువంటి ప్రభాకరు కానీ వారి యొక్క అంచర్లపై కానీ మీ ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ప్రజెంట్గా మన తహసీల్దార్ కార్యాలయంలోకి వచ్చింది ఈ విధంగా అన్యాక్రాంతం అయ్యేటటువంటి భూములను చట్టపరంగా రక్షించడానికి పోలీసులకు మా దగ్గర ఉన్నటువంటి రికార్డ్ పరంగా మేము వాళ్ళకి అందజేయడం జరిగింది అదేవిధంగా ఈ ప్లాట్లు కొనుగోలు చేసినటువంటి వ్యక్తులకు కూడా మేము ఎలవెల్ల అండదండలుగా ఉంటాము ఒకవేళ ఈ ప్రభాకర్ అనే వ్యక్తికి టైటిల్ కనుక ఉంటే వారు సర్వే కట్టుకున్న తర్వాత వారు ఎక్కడ వారి కబ్జాలు ఉన్నారో వెరిఫై చేసిన తర్వాత వారికి కూడా న్యాయం చేస్తాం కానీ దౌర్జన్యంగా ప్రవర్తిస్తే మా ఉన్నతాధికారులకి నివేదిక సమర్పిస్తాం చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటాం ఎస్హెచ్ఓ గారు క్లీన్ చేసినటువంటి దౌర్జన్యంగా పోయి ఆ ప్లాట్ల యొక్క రాళ్ళు కూడా వీటికి క్లీన్ చేసినటువంటి వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు చట్టపరంగా వాళ్ళ మీద శిక్ష తీసుకుంటారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బొంగపల్లి గ్రామం రెవెన్యూ శివార్లో 278 277 279లో 5 ఎకరాల 12 గుంటల్లో రెవెన్యూ అధికారుల చేత 4 కన్వర్షన్ తీసుకొని జీపీ పర్మిషన్ తో తీసుకోబడినటువంటి లేఅవుట్ గా చెప్పుకుంటున్నటువంటి పద్మా స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన
శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.